Hello friends, welcome to my channel Absolute Truth of Redemption. Question of the day ante ee rojuki oka prashna adentante devuni dharma shastramu Davidu rajuni krunga teesinda leda balaparchinda. Was King David strengthened or put to stress through the laws of the Lord? He was strengthened by the laws of the Lord. Davidu raju Yehova dharma shastramulu paatinchi ee vidhamaina melu pondukunnaro chuddama. 119 కీర్తనలో నుండి కొన్ని చక్కని వాక్యాలు చదివి వినిపిస్తాను. వర్స్ నంబర్ 72. వేల కొలిది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. యువర్ లా ఇస్ మై డిలైట్. 92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమివ్వని ఎడల నా శ్రమయందు నేను నశించిపోయుందును. 96. నీ ధర్మోపదేశము అపరితమైనది, అంటే యువర్ కమాండ్మెంట్ ఈజ్ ఎక్సీడింగ్లీ బ్రాడ్. 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటేనూ నాకు విశేష జ్ఞానము కలదు. దావీదు రాజు దేవుని శాసనములను ధ్యానించుచున్నాడు కాబట్టి అతని బోధకులందరికంటేనూ వృద్ధుల కంటేనూ విశేష జ్ఞానము కలదు అని చెప్తూ ఉన్నాడు. 103. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇది నాకు ఇష్టమైన వర్స్. హౌ స్వీట్ ఆర్ యువర్ వర్డ్స్ టు మై టేస్ట్, స్వీటర్ దెన్ హనీ టు మై మౌత్. 109. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరవను. అంటే దుర్మార్గులైన శత్రువుల నుండి ప్రమాదాలు వచ్చినను నీ ధర్మశాస్త్రము నేను మరవను. 127. బంగారము కంటేను అప్రంచి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు రాజు దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని వాక్యము ధర్మశాస్త్రములు శక్తివంతమైనవి, సజీవమైనవి, ఎప్పటికీ మారనివి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మారడు. అతను నిన్న, నేడు మరియు ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు. దేవుని స్వభావమే ఆయన వాక్యం ద్వారా ప్రతిబింబిస్తుంది. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యం. కీర్తనలో 119లో 7 ప్రసిద్ధ వచనాలున్నాయి, అంటే 7 ఇంపార్టెంట్ వర్సెస్ ఉన్నాయన్నమాట. నేను గబగబా చదివి వినిపిస్తాను. 9th వర్స్. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11th వర్స్. నీ ఎదుట నేను పాపము చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 18th వర్స్. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కనులు తెరుగుము. 105 వర్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. Your word is a lamp to my feet and a light to my path. 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులుటకు కారణమేమీ లేదు. అంటే వారు పాపము చేయుటకు వీలు పడకుండా ఉంటుంది ధర్మశాస్త్రము అని అర్థం అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గాయకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. మరి ఒక చిన్న థాట్ షేర్ చేసుకుంటున్నాను. అందరు కూడా 119 కీర్తనలు చదవండి. రోజుకి ఒక 20 వర్సెస్ 20 వర్సెస్ చదివితే చాలు. 9 రోజులకల్లా 176 వచనాలు పూర్తి చేయగలుగుతాం. ఓకే, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ద లార్డ్.